సమర్పిస్తున్నవారు రామ్కి గ్రూప్, మిడ్ వ్యాలీ సిటీ, వాసవి గ్రూప్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, రామకృష్ణ రేణుజీ విజయవాడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ రియల్ సిటీ. ఉభయ తెలుగు రాష్ట్రాల రియాలిటీ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల వివరాలు, సరికొత్త వెంచర్ల సమాచారంతో ఇవాళ రియల్ సిటీ ప్రోగ్రామ్ సిద్ధంగా ఉంది. నేను నీలిమ, నాతో పాటు సంతోషి సిద్ధంగా ఉన్నారు. సంతోషి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే నీలిమ, లెట్స్ స్టార్ట్ ది షో. సో నీలిమ, భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా మానవాళి మనుగడకు ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని పరిపూర్ణ అర్థాన్ని తెలియజెప్పేలా తీర్చిదిద్దిన ప్రగతి రిసార్ట్స్ పాతికేళ్లు పూర్తి చేసుకుని సెలబ్రేషన్ కు సిద్దమైంది. 1994లో డాక్టర్ జీబీకే రావు గారి మానస పుత్రికగా ప్రారంభమైన ప్రగతి రిసార్ట్స్ పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. లివ్ అండ్ లెట్ లివ్ అనే మోటోతో దాదాపు 2,500 ఎకరాల సువిశాల ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్ నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత టూరిజం స్పాట్ గా మన్ననలు పొందుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల అధినేతలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల అభిమానాన్ని పొందిన ప్రగతిలో ఒకసారి అడుగు పెడితే నూతనోత్సాహం నిండుతోంది. వృక్షో రక్షతి రక్షిత, గో సంరక్షణలతో అసలు సిసలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా అభివృద్ధి చేసిన ప్రగతి రిసార్ట్స్ ప్రాంగణం వ్యాధిరహిత సమాజంలో జీవనం సాగించాలనే వారికి సరైన వేదిక. మరి ప్రగతి పాతికేళ్ల ప్రస్థానం గురించి మనకు తెలియజేస్తున్నారు ప్రగతి గ్రూప్ సీఎండీ డాక్టర్ జీబీకే రావు గారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రకృతి ఆయన ప్రపంచం, అదే ఆయన ప్రగతికి మార్గదర్శనం. అందుకే ఆ మహామనిషి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ప్రగతి గ్రూప్ చైర్మన్ గా, ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా పర్యావరణవేత్తగా అందరి మన్ననలు పొందే శ్రీ జీబీకే రావు గారి జీవితం రాబోయే తరాలకు కూడా ఓ చక్కటి పాఠం. ఆహ్లాదాన్నిచ్చే చెట్లు, ఆనందాన్నిచ్చే గోవులను రక్షించినప్పుడే మానవాళికి మనుగడని ఆయన చెబుతారు. చెప్పడమే కాకుండా అక్షరాలా పాటించారు. ఇండియన్ సేక్రెడ్ హెరిటేజ్ మెడిసినల్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అనే దాంట్లో అత్యున్నతమైన కలెక్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆయుర్వేదాన్ని కానీ, వృక్ష ఆయుర్వేదం కానీ, ఈ నానో టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఇక్కడ తెలుసుకోవడానికి అనేక రీతుల మన పౌరులు భారతీయ సంస్కృతిని నిలబెట్టింది. మళ్ళా తిరిగి ప్రగతి ఈ విధంగా తీసుకొచ్చి ప్రజల ముందు తీసుకురావడానికి ఈ 25 సంవత్సరాల యొక్క కృషి ఏదైతే ఉందో దీని యొక్క ఫలాలు అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరగటం జరిగింది. జైసే అన్ ఐసే మన్, జైసే రస్ ఐసే కూన్, జైసే అగ్ని ఐసే వాక్. అందువలన పవిత్రత అనేది అన్నిటికంటే ముఖ్యమైంది. మనస్స వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. మన యొక్క భారతీయ సంస్కృతే కషాయం కాషాయం. కషాయం అంటే ఈ వనమూలికలతో తీసుకున్న ఆహారమే కషాయం. అదే కాషాయం అంటే సాఫ్రాన్ కలర్. ఈ కలర్ రిప్రజెంటేషన్ ఏంటి? త్యాగం. త్యాగం అంటే ఏంటి? ఇవ్వాలనే దాంట్లో ఆసక్తి. ప్రకృతి అంటే అమ్మ, అమ్మ అంటే పార్వతి, అందుకని అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరి అంటే ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో వారే అయ్యవారి దగ్గరికి వెళ్ళటానికి అర్హత. అయ్యవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. అనుగ్రహం అంటే వారి యొక్క నిజమైన సత్యమైన జ్ఞానం నీకు పొందుతుంది. COP11 బయోడైవర్సిటీ హైదరాబాద్ ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, అప్పుడు అహ్మద్ జోగల్ఫ్ జనరల్ సెక్రటరీ యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీకి వారు హైదరాబాద్ లో పెట్టాలా, ఢిల్లీలో పెట్టాలా, బొంబాయిలో పెట్టాలని ప్రగతికి వచ్చినప్పుడు వారు చెప్పింది ఒకటే, రావు గారు ఇంతవరకు 35 ఇయర్స్ నుంచి నేను దీంట్లో ఉన్నాను, COP11 బయోడైవర్సిటీ వక్షాలు దీని గురించి ఈ ప్రగతి చూసినాక నాకు తెలిసింది నీకు చెప్పేది ఏంటంటే, మాకు తెలిసింది 10%, 90% ప్రగతి నుంచి నేను తెలుసుకోవాలి. అందువల్ల ఈ బయోడైవర్సిటీకి 650 మేయర్స్ ఆఫ్ ది వరల్డ్, 195 కంట్రీస్ వస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ మోడల్. అందరికీ ఒక ఆదర్శవంతంగా ఒక నాలెడ్జ్ పార్క్ లాగా దీన్ని చూపించడానికి హైదరాబాద్ లోనే పెడుతున్నాము ముందుగా నాకు చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ జైసే అన్న్ ఐసే మన్ సిరిధాన్యాలు, జైసే అగ్ని ఐసే వాక్ ఈ ఆయిల్స్ గానుగ ఆయిల్ గురించి, ఇంకొక ఎపిసోడ్లో జైసే రస్ ఐసే కూన్, రస్ అంటే మన కషాయాలు ఈ ఔషధులు, ఇవన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం నుంచి వచ్చినవి. నిలిమ, హైదరాబాద్ కు సంబంధించి అన్ని ప్రముఖ రియాల్టీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్, అన్ని ప్రముఖ బ్యాంకులు పాల్గొని ఒకే ఒక్క ప్రాపర్టీ షో ట్రెడా ప్రాపర్టీ షో. భారీ ప్రాపర్టీ షోలను అద్భుతంగా నిర్వహించడంలో ట్రెడాది ప్రత్యేక శైలి. ప్రస్తుతం తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రెడా మరోసారి 9th ఎడిషన్ ప్రాపర్టీ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు 8 ప్రాపర్టీ షోస్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ట్రెడా వచ్చే నవంబర్ 2, 3, 4 తేదీల్లో 9వ ప్రాపర్టీ షోను హైటెక్స్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ లో హైటెక్స్ లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరగబోతుంది. ఇది వేరే ఎవరో కండక్ట్ చేయట్లేదు, మన తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది. మీరందరూ అక్కడికి తప్పకుండా రావాలి. ఎందుకంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కోసం 100 చోట్లకు వెళ్ళక్కర్లేదు, 100 రియల్ ఎస్టేట్ ఏజెంట్లను కలవక్కర్లేదు, 100 ఇళ్ళు చూడక్కర్లేదు. మీరు అక్కడికి వస్తే సిటీలో స్టేట్లో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్సు వాళ్ళు వేసే వెంచర్లు ప్రాజెక్టులు అన్నీ మీరు డైరెక్ట్గా చూడొచ్చు, ఒకే చోట చూడొచ్చు, చూసి డెసిషన్ తీసుకోవచ్చు, మీ డ్రీమ్ హోమ్ని కొనుక్కోవచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అద్భుతమైన ప్రాజెక్టులతో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరు సంపాదించుకున్న అపర్ణ గ్రూప్ ట్రేడా 9th ప్రాపర్టీ షోకి గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరించనుంది. అపర్ణ గ్రూప్ ప్రాజెక్టుల గురించి, అలాగే ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి మనకు తెలియజేస్తున్నారు అపర్ణ గ్రూప్ డైరెక్టర్ డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్ సాయి ప్రసాద్ గారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఆకాశాన్ని తాకేలా అద్భుతమైన కట్టడాలను చూస్తుండగానే చకచకా పూర్తి చేసే అపర్ణ కన్స్ట్రక్షన్స్ పేరు చెబితేనే కొనుగోలుదారుల మోముపై చిరునవ్వు తొణికిసలాడుతుంది. హైదరాబాద్కే ఓ న్యూ లుక్ తీసుకువచ్చేలా టాప్ క్లాస్ వెంచర్లను నిర్మించే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అంటే అందరికీ ఓ నమ్మకం. లైఫ్కు కావలసిన హ్యాపీనెస్ ను పూర్తిగా అందించేలా ప్రతి వెంచర్ను డిజైన్ చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. అందుకే ట్రేడా నిర్వహించే ప్రాపర్టీ ప్రదర్శనలో అపర్ణ గ్రూప్ నకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్స్ లో జరిగే ప్రాపర్టీ ప్రదర్శనకు అపర్ణ కన్స్ట్రక్షన్స్ గోల్డ్ స్పాన్సర్ కావడం విశేషం. ఏకకాలంలో 10 ప్రాజెక్టులనైనా చేపట్టగల సామర్థ్యం ఉన్న అపర్ణ గ్రూప్ ప్రతి టౌన్షిప్ ను అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో వేలాది కొనుగోలుదారులు ఈ సంస్థ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంస్థ విశ్వసనీయత కారణంగా ఏ ప్రాజెక్టును ప్రారంభించినా బుకింగ్స్ చాలా త్వరగా పూర్తవుతాయి. వెల్కమ్ టు ది ట్రేడా ప్రాపర్టీ షో ఆన్ 2nd and 3rd, 4th of November at Hitech City. We, Aparna Constructions, will be there as a gold sponsor. We are inviting all the customers to come and see a visit our stall on that 3 days, and we'll be there with all the open plots. We are there with villas, apartments, all 2B and 3BHK for all the requirements of any requirement by the customers. So let's meet on at Trada Property Show. Aparna Constructions has been, we are having a lot of projects in Hyderabad. At present we are having 8 projects running in Hyderabad, and we are also planning to come up with 2 more projects at Bangalore, and already 1 project is there in Vijayawada. So we have lot of projects coming in Hyderabad, Cyber Life, Aparna Sarovar Zenith, and 2475 apartments at Sarovar Zenith, and we have West Open Plots, and we have project name called Silver Oaks, which is at Chandanagar. This is a major constructed by the Aparna Constructions. At present, we are having all these projects. Thank you. Santoshi, దేశీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజంగా పేరు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవలతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కూకట్పల్లి రీజియన్ పరిధిలో బిల్డర్స్ మీట్ కార్యక్రమాన్ని గత శనివారం సితారా గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తరుణంలో పలు బిల్డర్ ఫ్రెండ్లీ స్కీమ్స్ తో ఎస్బీఐ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ డీజీఎం మిస్టర్ రవీందర్రావు గౌరవ్, రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ డీజీఎం మిస్టర్ పురోహిత్ తో పాటు కూకట్పల్లి రీజనల్ మేనేజర్ విఎన్ శర్మ గారు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 27-28 తారీఖుల్లో కూకట్పల్లి శ్రీ భ్రమరాంబికా కళ్యాణ మండపంలో ఎస్బీఐ ఒక ప్రాపర్టీ షో నిర్వహించనుంది. ఈ ప్రాపర్టీ షోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఆకర్షణీయమైన ఆఫర్స్ తో హోమ్ లోన్స్ అందించనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విజువల్ గా చూద్దాం. లెట్స్ హావ్ ఎ లుక్. భారతదేశంలో లక్షలాది కుటుంబాలకు సొంతింటి సౌభాగ్యం కల్పిస్తూ హోమ్ లోన్ విభాగంలో ప్రత్యేక స్థానం కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 27-28 తేదీల్లో హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రాపర్టీ ప్రదర్శనను నిర్వహించనుంది. కూకట్పల్లి భ్రమరాంబికా కళ్యాణ మండపంలో జరిగే ఈ ప్రదర్శనలో అనేక ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవచ్చు. రేపు 27-28 భ్రమరామ కళ్యాణ మండపంలో మేము హోమ్ లోన్స్ ప్రాపర్టీ షో విత్ ఆల్ ద మేజర్ రియల్ ఎస్టేట్ డీలర్స్ పెడుతున్నామండి. అలాగే మీకు అందరికీ తెలుసు మా బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని చాలా తక్కువ ఇండస్ట్రీలోనే, విత్ మినిమం 8.65% to 8.9% లోపలే అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. జరిగింది మిగతా బ్యాంకులతో పోలిస్తే తక్కువ ఇంట్రెస్ట్ రేటు. అలాగే హోమ్ లోన్స్లో రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి మాది, ఒకటి హోమ్ లోను ఒకటి సెక్యూర్డ్ హోమ్ లోను. సెక్యూర్డ్ హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఒకవేళ పొరపాటున హోమ్ లోన్ ఓనర్కి కానీ ఏదైనా జరిగినట్టయితే, ఏదైతే సెక్యూర్డ్ హోమ్ లోన్ అయితే ఎవరైతే తీసుకున్నారో ఇన్సూరెన్స్ ఇన్బిల్ట్ కవర్ ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఏమైనా అయినా అప్పు మాత్రం ఫ్యామిలీస్కి రావండి, ఓన్లీ ఆస్తిని మాత్రమే ఇన్హెరిట్ చేసుకుంటారు అప్పు మాత్రం రాదు. సో దయచేసి మీరు అందరూ కూడా మా ప్రాపర్టీ షోని జయప్రదం చేసి మీ సొంత ఇల్లు కలలు కంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. We are having very transparent policy for all the customers, and definitely it will such type of programs, such type of property shows definitely will give the more and more impetus to the customers. We are having so many outfits to cater the various needs of the builders as well as individual customers. Various teams are there to guide. We request to all the customers just visit the nearby branch of the State Bank of India, experience this new State Bank of India, and definitely you will feel happy. Thank you very much. State Bank of India is very actively supporting the real estate market. Real estate market is quite robust in Hyderabad and Secunderabad market, and with the implementation of RERA it is going to be even more stronger, and SBI is very actively supporting it. We are also organizing various events, like we had this builders meet in Kukatpalli. This is to understand various issues involved, to take the feedback, to take suggestions from the builders community. Santoshi, Navyandra Realty lo నూతన ఉత్తేజం నింపుతున్న రాకీ అవెన్యూస్ మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ వేలాది మందికి ఆత్మీయ నేస్తంగా మారింది. లగ్జరీ సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రాకీ అవెన్యూస్ సంస్థ అధినేత రామయ్య వేణుగారి లక్ష్యం ఒకటే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అరేబియన్ సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు రాకీ అవెన్యూస్ అనేది రామనామం కావాలని, లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో, లక్షల మందిని కోట్లకు అధిపతి చేయాలనే ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్న రామయ్య వేణుగారు తన వంతుగా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా సూపర్ లగ్జరీ గృహాలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరువలో పురుషోత్తంపట్నం రోడ్లో దాదాపు 15.5 ఎకరాల్లో డిజైన్ చేసిన చంద్రిక అయోధ్య నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని పరిధిలో 30 లక్షలకే 2 BHK యూనిట్స్ అందిస్తూ రాకీ అవెన్యూస్ అధినేత రామయ్య వేణుగారు అమరావతి రియల్టీలో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టారు. సకల వసతుల సమాహారంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేటెడ్ కమ్యూనిటీగా చంద్రిక అయోధ్య ప్రాజెక్టును డిజైన్ చేయించి వేలాది మంది సొంతింటి కల నెరవేర్చడానికి రామయ్య వేణుగారి విజన్ ప్లానింగ్తో పాటు ఆయన టీం ఎంతో డెడికేషన్తో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. చంద్రిక అయోధ్య ప్రాజెక్టు ప్రోగ్రెస్ మనకు తెలియజేస్తున్నారు ఇంజనీరింగ్ చీఫ్ ప్రాజెక్టు హెడ్ అనిల్ కుమార్ గారు. లెట్స్ హావ్ ఎ లుక్.
అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రికా అయోధ్య ప్రాజెక్టుతో విజయవాడ రియాల్టీ మార్కెట్లో దిగ్విజయంగా అడుగుపెట్టి వందలాది కస్టమర్ల మనస్సుల్ని గెలుచుకున్న రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్తో అనుబంధాన్ని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రికా అయోధ్య ప్రాజెక్టులో సెకండ్ ఫేజ్కు శ్రీకారం చుట్టాలని రాఖీ ఎవెన్యూస్ నిర్ణయించడంతో అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి కృష్ణా జిల్లాల్లో తిరుగులేని రియాల్టీ సంస్థగా పేరు తెచ్చుకున్న రాఖీ ఎవెన్యూస్ నిర్మిస్తున్న చంద్రికా అయోధ్య అమరావతి పరిధిలోనే ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కానుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రాఖీ ఎవెన్యూస్ వారి చంద్రికా అయోధ్య ప్రాజెక్టు విజయవాడ గన్నవరానికి అతి దగ్గరగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 1.2 కిలోమీటర్ల దూరంగా ఉండే ప్రాజెక్ట్. ఇది 10.4 ఎకరాల్లో 670 అపార్ట్మెంట్స్, 2 BHK, 3 BHK. మధ్యతరగతి కుటుంబీకుల్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొదలయ్యి 9 నెలలు. ప్రోగ్రెస్ ఏమిటంటే శరవేగంగా మేము ఇప్పటికీ 22 స్లాబ్లు పూర్తి చేయడం జరిగింది. కొన్ని బ్లాక్లకి 3 స్లాబ్లు అంటే స్టిల్ట్ స్లాబ్, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీట్ చేసి రేపు వచ్చే నెలకి ఓవరాల్గా సెకండ్ ఫ్లోర్ స్లాబ్స్ అన్ని కంప్లీట్ చేయాలనే ప్లాన్లో ఉన్నాము. దీనికి చక్కటి సహకారం అందించిన మా యాజమాన్యానికి, ముఖ్యంగా మా MD రామయ్య వేణు గారి యొక్క సహకారం, వారి యొక్క కార్యదీక్ష, క్వాలిటీ దగ్గర ఎక్కడా రాజీ పడని తత్వం మా ఈ సక్సెస్కి కారణం అనుకుంటున్నాము. అన్ని వసతులతో నిర్మిస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో 2-3 బెడ్రూమ్ ఫ్లాట్లను అట్రాక్టివ్ రేట్లకే విక్రయించడంతో ఈ దసరా సీజన్లో బుకింగ్స్ చాలా ఫాస్ట్గా జరగడం తథ్యమని రియల్ సిటీ పరిశీలనలోనూ వెల్లడైంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 17 బ్లాక్స్లో మనకు 670 ఫ్లాట్స్, ఇవి కాకుండా ఒక 2 IT బ్లాక్స్, ఒక క్లబ్ హౌసు, కామన్ ఎమ్యూనిటీస్ విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ స్విమ్మింగ్ పూలు, జిమ్, కమర్షియల్ స్పేస్, వెజిటబుల్ వెండర్స్ షాప్స్, సూపర్ మార్కెట్, అన్నీ కూడా ఈ లేఅవుట్లోనే మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మా కస్టమర్లు ఇచ్చిన చక్కని సహకారంతో అయోధ్య ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అయోధ్య ఫేజ్ 2 అని 350 ఫ్లాట్లతో 7 బ్లాక్లతో తొందరలో ప్రారంభించడం జరుగుతుంది. సంతోషి, దేశీయ నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ నేషనల్ బాడీ మీటింగ్ గత శుక్రవారం, శనివారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అందాల విశాఖలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి విశాఖ క్రెడాయ్ చాప్టర్ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించింది. ఈ సదస్సుకు 24 రాష్ట్రాల నుండి డెలిగేట్స్ హాజరయ్యారు. ఈసీజీసీ మీట్లో తీసుకుంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్, దాంట్లో ముఖ్య భాగం అఫోర్డబుల్ హౌసింగ్. 2022కి హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్లోగన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో, అలాగే స్టేట్ నుంచి ఏపీ గవర్నమెంట్ తీసుకుందో, ఆ యొక్క అఫోర్డబుల్ హౌసింగ్ స్లోగన్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశం మీటింగ్ లో మెయిన్ సబ్జెక్ట్. అది ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తే మనం అంత తక్కువగా ఇవ్వగలం కస్టమర్ కి అన్న ఇష్యూస్ మీద, దాంట్లో అట్ ద సేమ్ టైం ఇంకా మనం తగ్గించి ఇవ్వాలంటే కనుక గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి, గవర్నమెంట్ తగ్గించే విషయం అంటే GST అవనియండి, ట్యాక్సెస్ అవనియండి, అలాగే రెడా వల్ల ఏదైతే మనకి ఫర్దర్ ఎక్స్పెండిచర్ అవుతుందో అదే ఉండండి. ఇవన్నీ ఇష్యూస్ లో కూడా ఈ ట్యాక్సెస్ తగ్గితే డెఫినెట్ గా దాన్ని మనం కన్జ్యూమర్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం అఫోర్డబుల్ హౌసింగ్ లో ఇంకా తక్కువకి ఇచ్చే అవకాశం కలుగుతుంది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ నియర్లీ అబౌట్ 2.5 లాక్స్ వరకు కూడా అఫోర్డబుల్ హౌసింగ్ లో కొనుక్కున్న వాళ్ళకి ఒక బెనిఫిట్, ఏదైతే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారో అదే విధంగా ఈ ట్యాక్సెస్ లో కూడా తగ్గించినట్టు డెఫినెట్ గా కన్జ్యూమర్ కి ఒక మంచి బెనిఫిట్ దొరుకుతుంది. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ టు కండక్ట్ ద ECGC మీటింగ్ ఇన్ విశాఖపట్నం సిటీ. హైదరాబాద్ సిఐఐ IGBC ఆధ్వర్యంలో గతవారం వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ సందర్భంగా బిల్డర్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 32 మంది డెవలపర్స్ పాల్గొని తమ ప్రాజెక్ట్స్ ని గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ లో రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం 1 రోజులో 1.80 కోట్ల SFT ఏరియా గత గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ లో నమోదు కావడం చాలా సంతోషకరమని సిఐఐ IGBC హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ శేఖర్ రెడ్డి గారు తెలియజేశారు. స
సెప్టెంబర్ 24th to 30th గ్లోబల్ లెవెల్లో మనము వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్గా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈసారి థీమ్ ఏంటంటే హోమ్ గ్రీన్ హోమ్ అనేది థీమ్ తీసుకున్నాం మనం. సో ఈ సందర్భంగా టు ఇన్స్పైర్ ద డెవలపర్స్ టు టేక్ అప్ ద గ్రీన్ బిల్డింగ్ రేటింగ్, టు కన్స్ట్రక్ట్ గ్రీన్ బిల్డింగ్స్, బిల్డర్స్ మీట్ పెట్టడం జరిగింది ఐజీబీసీలో. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 డెవలపర్స్ ఇక్కడ రావడము, వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆల్మోస్ట్ 15 మిలియన్ స్క్వేర్ ఫీట్ పైన సింగిల్ డే రిజిస్ట్రేషన్ చేసుకోవడము జరిగింది. కాబట్టి ఇది మొత్తం మన ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు, ల్యాండ్ మార్క్. మన మిషన్ ఏంటంటే బిల్డింగ్ పర్మిట్ తీసుకొని కట్టే ప్రతి బిల్డింగ్ కూడా గ్రీన్ బిల్డింగ్ అయి ఉండాలి. గ్రీన్ బిల్డింగ్ అంటే మనకు పవర్ సేవింగ్ ఉంటుంది, వాటర్ సేవింగ్ ఉంటుంది, 70% ఆఫ్ వాటర్ రీసైకిల్ చేసుకోవచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీతో కలుపుకొని ఓవరాల్గా వాళ్ళకు మంత్లీ ఏవైతే మన మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గడము, మెయింటెనెన్స్ తగ్గడము, తర్వాత విత్ ఇన్ ద బిల్డింగ్ ఎయిర్ క్వాలిటీ బాగుండడము, దానివల్ల హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ కావడము, తర్వాత ప్రొడక్టివిటీ పెరగడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము గ్లోబల్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి కావాల్సి ఈ యొక్క మూమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో 2000 ఆన్వర్డ్స్ నుంచి. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి కాబట్టి సో లెట్ అస్ గో గ్రీన్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్సి రియల్ సిటీ ప్రోగ్రామ్. సో మీరు కూడా మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. మరిన్ని ప్రాజెక్టులతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ బై బై.